పొదలకూరు పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కామాక్షితాయి రామలింగేశ్వర స్వామి ఆలయంలో వెలసి ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ నూతన కమిటీ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. అధ్యక్షుడిగా మెలబంటి సెక్రటరీ చొప్ప వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంపికైన నూతన కార్యవర్గం గ్రామ పెద్దలు భక్తుల సహాయ సహకారాలతో ఆలయ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా పనిచేస్తామని అన్నారు. అయ్యప్ప భక్తులకు కావలసిన సౌకర్యాలు కల్పించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు శాశ్వత పూజల్లో సక్రమంగా జరిపిస్తామన్నారు. గురు పూజ, అంబలి పూజ, అన్నదాన కార్యక్రమాలతో పాటు నిత్య కైంకర్యాలు, ధూపదీప నైవేద్యాలను కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప భక్తులు, గ్రామ పెద్దలు వెడిచెల్ల రమణయ్య తదితరులు పాల్గొన్నారు. శ్రీ కామాక్షితాయ సమేత రామలింగేశ్వర స్వామి మరియు విఘ్నేశ్వర స్వామి ప్రాంగణంలో వ్యవసాయ శ్రీ అయ్యప్ప స్వామి వారి యొక్క నూతన కమిటీ ఏర్పాటు ఈరోజు చేసుకోవడం జరిగింది. ఈ కమిటీని ఈరోజు గౌరవ అధ్యక్షులుగా మాకు పొదలకూరు వాసులైనటువంటి శివాడ పరమనారెడ్డి గారు, మరో గౌరవ అధ్యక్షులైనటువంటి ముత్తుకృష్ణారావు గారు, ఈయన గత 52 సంవత్సరాల నుంచి మాలేయడం జరుగుతుంది. అదేవిధంగా పరమనారెడ్డి గారు కూడా 35 ఏళ్ళు మాలేయడం జరిగింది. తర్వాత ప్రెసిడెంట్గా వచ్చేసి మలబంటి శేఖర్ గారిని ఎన్నుకోవడం జరిగింది. వైస్ ప్రెసిడెంట్గా వచ్చేసి దాసిరేణి ప్రసాద్, కూరపాటి కృష్ణనాయుడు, అల్లూరు రావణయ్య గారిని ఎన్నుకోవడం జరిగింది. అందులో భాగంగా సెక్రటరీగా చొప్ప వెంకటేశ్వర్ని ఎన్నుకోవడం జరిగింది. ఇంకా జాయింట్ సెక్రటరీగా వచ్చేసి ఇండ్ల రవీంద్ర మరియు ఓబలేష్ గారిని ఎన్నుకోవడం జరిగింది. అందులో భాగంగానే మాకు సెక్రటరీగా అడపల మస్సారెడ్డిని, నంబర్లుగా వచ్చేసి రవిని, అయితే రవివర్మని, కృష్ణాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇదివరకు గతంలో జరిగింది ఏ విధంగా జరిగిందో, ఎంత జరిగిందో కానీ బ్రహ్మాండంగా పూజలు అయితే చేసాము, ఆదానాలు చేసాము, అందరూ చాలా సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమం తోడ్పడున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఈ కంపెనీని ఏర్పరచుకొని రాబోయే రోజుల్లో ఇప్పుడు ఈ గురుసాములుగా తయారయ్యే వాళ్ళు కూడా చాలా తక్కువ శాతం కనిపిస్తున్నారు. దీని ముందు జాగ్రత్తగా దీనికి ఒక కమిటీ వేసి ఆ కమిటీలో ఉన్నటువంటి నైపుణ్యం గల స్వాముల్ని గురుసాములుగా తయారు చేసి అందరికీ ఇరుములు కట్టడం అయితే, మాలాధారణ అయితే, పూజల కార్యక్రమం చేయడం అయితే చేయడం కోసంగానే ఇందు భాగంగా దీన్ని కమిటీ పెట్టడం జరిగింది. ఈ కమిటీ దానికి తగ్గ చర్యలు కూడా తీసుకుంటున్నాం. అదేవిధంగా ఇక ఏ కార్యక్రమం చేయాలన్నా ఈ ఐపు స్వాములో ఈ కమిటీతో సంప్రదించి ఎవరైనా చేయొచ్చు, ముందుకు రావచ్చు, దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. దాంట్లో భాగంగా అయ్యప్ప స్వామి యొక్క కార్యక్రమం, మాలాధారణ కార్యక్రమం స్టార్ట్ అయింది కాబట్టి ఈ నెల 20వ తారీఖు ఇప్పుడు ప్రతి సంవత్సరం గురు పూజ ముందు చేసి తర్వాత గ్రామంలో ఎవరైనా పూజలు చేసుకునే ఒక నియమ నిబంధనలు ఉన్నాయి కాబట్టి ఈ నెల 20వ తారీఖు గురు పూజ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ప్రతిష్టాత్మకమైనటువంటి పూజ అంబల పూజ పొదలకూరులో మన శివాలయంలో చేయడం జరుగుతుంది. ఈ అంబల పూజ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి, వాళ్ళ సోదరులైన విఘ్నేశ్వర స్వామి మరియు సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క అంబల పూజ కార్యక్రమం, మరుసటి రోజు అన్నదాన కార్యక్రమం, రాత్రి